నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. మనీ మంత్ర వెంటనే కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఒక డైలీ సీరియల్ లాగా, అంటే మహిళలు కూడా దీనికి అతుక్కుని మరీ చూస్తున్నారు, అంటే అంత ఎనర్జెటిక్గా చూస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే అంత వెరీ పాజిటివ్ వైబ్స్ తోటి ప్రతి ఒక్కరు ఇంట్లో మహిళలు కూడా ఆర్థిక క్రమశిక్షణని మైండ్లో పెట్టుకొని ఈ మంత్కి ఇంత టార్గెట్ పెట్టుకొని సంపాదించుకుంటున్నారు. ఏం కావాలి, ఏం కొనుక్కోవాలి, సంపదని ఏ విధంగా పెంచుకోవాలి, మంత్లీ ఏ గోల్డ్ కొనాలి అనే దాని మీద కూడా ఒక వాళ్ళకు అవగాహనతో నేను కొన్ని క్లిప్స్ చూశాను, ఫీడ్బ్యాక్ చూశాను మీ దగ్గర, చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సార్. సంతోషం. మనీ మంత్ర వీడియోలో ఏం చెప్పబోతున్నారు? అందరికీ అలాంటి ఆలోచన రావడం అనేది చాలా సంతోషం అండి. ఎందుకంటే ఉండాలి. అక్కడ కామి కానివాడు మోక్ష కామిగాడు అన్నాడు. కామి అంటే కోరిక, ఏదైనా కోరిక. ఆ కోరిక లేనప్పుడు నువ్వు జీవించడం వేస్ట్. ఆ కోరిక లేనప్పుడు నువ్వు జీవించడం వేస్ట్ అక్కడ భూమి మీద. ఎందుకంటే రేపటి కోసం బతకాలి. ఈరోజు అయిపోయింది, ఇంత వచ్చింది కదా అయిపోయింది అనుకుంటే అది కాదు. ఎందుకంటే రేపటి కోసం బతకాలి, రేపు అయిపోయిందా మళ్ళీ ఎల్లుండి కోసం బతకాలి. అలా ప్రతిరోజు మీ కోరికలను పెంచుకుంటూనే పోవాలి. ఇక్కడ కవి గమ్మత్తుగా చెప్పాడు, కోరికలే గుర్రాలు అయితే. అవును, పాట కూడా ఉంది మనకి. నేను అనుకున్నాను కోరికలు గుర్రాలు కావడం అంటే మీ ఊహలు అలా పరిగెత్తాలి, గుర్రాల్లాగా మీరు పరిగెత్తాలి. పరిగెడినప్పుడే మీరు ఏదైనా సాధిస్తారు, అప్పటి వరకు మీరు సాధించలేరు. ఎలా ఉండాలంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు మీ యొక్క మనసుకి అంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడు కూడా ఖాళీ అనేది ఉంచొద్దు. ఎప్పుడు కూడా దానికి టైం ఇవ్వద్దు. దానికి టైం ఇచ్చారంటే అది ఇంకేదో ఆలోచిస్తుంది, పనికిరాని అన్నీ ఆలోచిస్తుంది. కాబట్టి 24 గంటలు మీరు ఏం చేయాలంటే ఆ సబ్కాన్షియస్ మైండ్కి మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే మాటలు చెప్పాలి. చెబుతూ వాటిని ఊహించాలి. డబ్బు ఏం కావాలి, ఐశ్వర్యం ఏం కావాలి, సంపద ఏం కావాలి, ఎప్పటికప్పుడు దానికి పని చెప్తుండాలి. మీరు ఎంత పని చెబితే అంతగా మీరు అవి పొందడం జరుగుతుంది. ఇంకో ఇక్కడ వర్డ్ ఉంది, ది యూనివర్స్ ఆస్కింగ్ షో మీ యువర్ న్యూ వైబ్రేషన్స్ అండ్ ఐ విల్ షో యువర్ మిరాకిల్స్. ఎంత గొప్ప మాట చెప్పింది. యూనివర్స్ అడుగుతుంది మీ యొక్క కోరికలేండి, మీరేం కోరుకుంటున్నారు, నాకు లిస్ట్ ఇవ్వండి అని అడుగుతుంది. అది మీరేమి ఇవ్వట్లేదు, ఖాళీగా ఉన్నారు. ఎంత చక్కగా అడుగుతుంది, మీ లిస్ట్ ఏంది, మీకేమేం కావాలి మొత్తం చెప్పండి నాకు, ఐఎమ్ రెడీ టు గివ్. మీకు మిరాకిల్స్, అద్భుతాలు చూపిస్తానంటుంది యూనివర్స్. ఎంత గొప్ప మాట అండి. ఒక్కసారి ఊహించారా, ఎవరన్నా అడిగారు ఇప్పటిదాకా మీకు? ఎవరు అడగలేదు. మీరు ఏం కావాలి లిస్ట్ రాసివ్వండి నాకు, నేను వాటిని అద్భుతాలు చూపిస్తాను. అంటే మీరు దాదాపు ఒక ఇల్లు కోరుకున్నారు, అది విల్లా ఇస్తుంది, అది విల్లా ఇస్తుంది. మీరు ఒక కారు కోరుకున్నారు, అది మీకు విమానం ఇస్తుంది. అంటే మీరు ఊహించిన దానికంటే రెట్టింపడం మాత్రమే దానికి తెలుసు. ఇది యూనివర్స్ అంటే ఆనందం. ఆనందం అంటే ఏంటి? ఇక మీకు ఏది అక్కడ ఏది లోటు అనేది లేదు. ఇక మీ ఊహలు ఇంకా చిన్నగా ఉన్నాయి, వాటిని పెంచండి. మనం ఎన్నోసార్లు మనం అనుకుంటాం, నేను ఈ కారు కొనుక్కోవాలి లేకపోతే ఇది ఇది అని చెప్పేసి చాలా మనం అఫర్మేషన్ చేస్తుంటాం వాటి గురించి. చేసినప్పుడు అది ఫెయిల్ అయిపోతుంది, బాధపడతాం. అయ్యో నేను ఇంత చక్కగా అఫర్మేషన్ చేశానే, ఇంత గొప్పగా అఫర్మేషన్ చేశానే, యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా సిస్టమేటిక్గా చేశానే, మరి ఇలా ఎందుకు కాలేదు నాకు అంటే నీకు అది సరిపోదు. అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి యూనివర్స్ సిద్ధంగా ఉంది. మన ఆలోచనలు చిన్నగానే ఉంటాయి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఒక కారణం అది చాలా లిటిల్ బిట్ అండి, కానీ యూనివర్స్ అంత రెట్టింపు ఇవ్వడానికి అది చూస్తుంది అన్నమాట. అందుకని ఇది ఫెయిల్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు కోరుకున్నది కాకుండా మీరు బాధపడకండి. ఎక్కడ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అంతకు రెట్టింపు మీరు పొందినందుకు కృతజ్ఞతలు అని చెప్పండి. అంతకు ఎక్కువ మొత్తంలో మీరు చూడగలుగుతారు. ఎస్, ఇంకా గమ్మత్ ఏంటంటే నాకు ఇంత డబ్బు కావాలని చెప్తాం. ఎక్కడైనా సరే ఇంత డబ్బు కావాలి, నా సమస్యలు ఇంత ఉన్నాయని చెప్పేసి దాని గురించి కూడా చాలా అఫర్మేషన్ చేస్తాం. ఎందుకంటే కొన్ని డబ్బు వచ్చే మార్గాలు ఉన్నాయి మనకి, ఆ మార్గాల గుండా రావాలని మనం ఎప్పుడు ఆలోచిస్తాం. ఎప్పుడు కూడా మీరు డిసైడ్ చేయకండి, నాకు ఇలా రావాలి, ఇలా వస్తే బాగుంటుంది, ఇది వచ్చేది ఉంది ఆగిపోయింది, అవన్నీ మీరు డిసైడ్ చేయకండి. ఎందుకంటే యూనివర్సల్ డిజైన్ అనేది వేరే ఉంటుంది. మీరు కేవలం ఎంత ఆలోచిస్తున్నారు, నాకు 10 లక్షలు వచ్చేది, అది ఆగిపోయింది, అది ఎలా వస్తుంది, అది రావాలి రావాలి, ఆ 10 లక్షలు వస్తే నేను ఇచ్చేస్తాను అది చేస్తాను, మీ కోరికలు ఉన్నాయి, అది రాదు, ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు? యూనివర్స్ డిజైన్ వేరే. మీ 10 లక్షలు కాదు, మీకు 1 కోటి రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, అది మీరు గమనించట్లేదు. అందుకని చెప్పేసి ఇది ఫెయిల్ అయింది కదా అని మీరు ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇది బాగా గుర్తుంచుకోండి, యూనివర్స్ అనేది అనంతం, అది ఒక్కసారి కుప్ప కురిపిస్తుంది, దాని ఆలోచనలు వేరు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇప్పుడున్న సమస్యల గురించి మనం ఆలోచిస్తున్నాం. మనకి ఇప్పుడున్న సమస్యలు అంటే పీకల మీద ఉన్న సమస్యల గురించి ఆలోచిస్తున్నాం.
కాబట్టి మనకు అనంతం అనేది కనిపిస్తలేదు. అది పెద్ద గమ్మత్. అది మనం ఏం చేస్తామంటే, నాకు ఇది ఉంది అది ఉంది ఈ సమస్యలన్నీ చుట్టుముట్టి వీటి గురించి ఆలోచిస్తున్నాం, అనంతం అనేది కనిపించట్లేదు మనకి. మనం అనంతంగా ఊహించినప్పుడు అనంతంగా వస్తుంది, కానీ యూనివర్స్ అనంతం కాబట్టి మీరు దాంతో ఒకసారి యూనివర్స్తో కరెక్ట్ అయిపోయిన తర్వాత మీ ఆలోచనలు ఎక్కడ పనిచేయవు. మీరేమనుకుంటే నేను అది ఇది అనుకుంటా, కాదు కాదు, మీ చేతిలో ఏమీ లేదు. ఈ 40 డేస్ మెడిటేషన్లో యూనివర్స్తో మీరు కనెక్ట్ అయిన తర్వాత మీ ఆలోచనలు ఉండవండి. డిజైన్ అంతా మొత్తం అది చేస్తుంది, సబ్జెక్ట్ అంతా అది తీసుకుంటుంది, మీ లైఫ్నే తీసేసుకుంటుంది. అంతే, తీసేసుకొని మిమ్మల్ని ఎంత ఉన్నతంగా ఉంచాలి, ఏ స్థాయిలో ఉంచాలి, ప్రపంచంలో ఒక గొప్ప గుర్తింపు గల వ్యక్తిగా మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలి, మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాంతో కనెక్ట్ అయిపోండి. అందుకే కోరికలే గుర్రాలైతే, ఊహలకే రెక్కలు వస్తాయి. ఊహలకు రెక్కలు వస్తే ఎలా ఉంటాయి, ఆకాశంలో ఎగురుతారు వాడు. అలా గొప్పగా ఎంత గొప్పగా రాశాడు ఆ కవి, ఎంత అనుభవించి రాశాడు అది. అంటే ఒక కవి రాయడంలో కూడా ఆ అనుభవం అనేది ఉంటుంది, ఉన్నప్పుడే అది ఆ వర్డ్స్ అనేది బయటకు వస్తాయి. దాంట్లో సత్యం ఉంది, దాన్ని ఖచ్చితంగా నమ్మండి. యూనివర్స్ ఇస్ ద గ్రేట్, ఎవ్రీథింగ్ డు యూనివర్స్ ఫర్ యూ, ఇట్స్ అ ఇన్ఫినిటీ. అనంతం అంతకంటే ఎస్, రోజు థ్యాంక్స్ చెప్పాలి. ఇంకేం చెప్పాలి, రోజు పడుకునే ముందు ఈరోజు నేను ఎవరికైనా హాని కలిగిస్తే, తెలిసి తెలియక ఏమైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి. రియల్లీ గ్రేట్ సార్. ఎస్, మనకు తెలియదు. మనకు ఇప్పుడు నువ్వు మాటల్లో ఎవరన్నా ఇబ్బంది పెడతాం, ఓ చేతుల్లో ఎవరన్నా ఇబ్బంది పెడతాం, ఒక చిన్న విషయంలో హట్ అయిపోతారు వాళ్ళు. మనం క్యాజువల్గా దాన్ని గమనించకుండా వెళ్ళిపోతాం, అది అలాగే ఉండిపోతుంది. కాబట్టి అలా ఉండకుండా ఏం చేయాలంటే, ఎప్పటికప్పుడు మనం మనం క్లీన్ చేసుకోవాలి. మన మీద ఏది బాధ్యత ఉంచుకోవాలి. కాబట్టి రోజు పడుకునే ముందు ఏం చెప్తారంటే, ఈరోజు జరిగిన అనేక సంఘటనలో ఎవరికైనా ఇబ్బంది పెడితే, దేనికైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి అని చెప్పేసి యూనివర్స్కి చెప్పండి. యూనివర్స్ ఏం చేస్తుంది, దాన్ని రికార్డ్ చేసేసుకుని మళ్ళీ దాన్ని క్లీన్ చేసేస్తుంది. ఇలా కొన్ని వాక్యాలు వాడండి, వాడడం వల్ల మీ జీవితం అనేది చాలా ఆనందమయంగా, చాలా గొప్పగా, ఉన్నతంగా తయారవుతుంది. థ్యాంక్ యూ సార్. సో ఈ వీడియోలో పర్టికులర్గా తంత్ర ఏం చెప్పబోతున్నారు? తంత్ర ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చెప్పాలండి. తప్పదు కాబట్టి స్త్రీల గురించి, వాళ్ళ గురించి కొన్ని మనం ఈ యొక్క తంత్రాలు చెప్పుకుందాం. సుహాసినులు ముఖ్యంగా, వాళ్ళకి చాలా ఛాదస్తాలు, అనుమానాలు బాగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎన్నో చూస్తుంటారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోతాయి. అంటే అప్పటి వరకు ఏంటంటే అమ్మ నాన్న డిపెండ్ అయిపోయి వాళ్ళ ఊహలు ఆలోచనలన్నీ వేరే విధంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి వీళ్ళు మోటివేషన్ కావాలి, లేదా మోటివేషన్ చేయాలి, దీనికి అలవాటు పడాలి. దాంట్లో ఏమవుతుందంటే, వాళ్ళ ఆలోచనలు అవి విధి విధానంలో స్ట్రెస్ అవుతారు. ఆలోచన విధి విధానంలో స్ట్రెస్ అవుతారు. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి మైండ్ సెట్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత మారే మైండ్ సెట్ వేరు. ఇప్పుడు వీళ్ళకి అన్నీ అనుకూలంగా ఉండాలి, వీళ్ళకి అనుకూలంగా మారాలి. దీంట్లో ఏమవుతున్నాయి, తేడాలు వస్తాయి. తేడాలు వచ్చి గొడవలు అవుతుంటాయి, తేడాలు వచ్చి గొడవలు అవుతుంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, రోజు వంట చేస్తుంటారు. రోజు వంట చేసే ముందు ఏం చేస్తారంటే, ఒక్కసారి వాళ్ళ మనస్ఫూర్తిగా సంకల్పం చేయండి, నేను చేసే వంట ఏదైతుందో అందరికీ ప్రేమపూర్వకంగా మారడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అందరితోనే అనుకూలంగా నేను మారడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఒక్క వర్డ్ చెప్తా, ఆ ప్రేమపూర్వకంగా మీరు వంట చేయండి, అందరు మీతో ప్రేమగా హాయిగా అందరు కలిసి మళ్ళీ ఇక్కడ కూడా జీవితం అనేది చాలా హ్యాపీగా ఇస్తుంది. లేకపోతే అందరూ గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మీ యొక్క మనసే ఏదైనా చేస్తుంది మన సబ్జెక్ట్లో. ఈ తంత్రం కాదు, మన మనసు ఏదైతే చేస్తుందో మన సబ్జెక్ట్, తంత్రం కాదు. కాబట్టి వంట వండేటప్పుడు ఎంత ప్రేమగా మీరు మనస్ఫూర్తిగా దాన్ని వండుతారో, తినవల్ల కూడా ప్రేమ అనేది అందుతుంది. అందరి మీతో ప్రేమగా కలిసి ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఎలాంటి గొడవలు ఉండవు. ఒక్కసారి వంట చేసేటప్పుడు ప్రేమగా, అందరు నాతో ప్రేమగా అన్ని రకాలుగా కలిసి సహకరిస్తున్నారు నాకని చెప్పండి, చాలా బాగుంటుంది. ప్రతిరోజు అందరు కూడా ఇళ్లలో ఎవరైనా సరే, స్త్రీలు సుహాసిని ముఖ్యంగా, ప్రేమతోనే అందరు నాతో కలిసి ఉంటున్నారు హ్యాపీగా అని చెప్పేసి ఆ యొక్క ప్రేమని పంచుతూ వంట చేయండి. తిన్న వాళ్ళకు కూడా ఆ యొక్క ఫీలింగ్స్ అనేది చెందుతాయి. ఎలా సార్ ఈ తంత్రాస్ అన్ని ఎలా ప్రయోగాలు పెట్టి? తంత్రాలు వేరు, ఇప్పుడు నేను చెప్పిన తంత్రాలు కాదు, జనరల్గా అడుగుతున్నా. జనరల్గా తంత్రాలన్నీ చాలా ఉన్నాయండి, వేల తంత్రాలు ఉన్నాయి, బోలాడు తంత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఋషులు రాసినాయి వాళ్ళ యొక్క అనుభవాలతో. తంత్రం వేరు, ఇక్కడ గమ్మత్ ఏంటంటే మంత్రాలు అవన్నీ వేదం నుంచి వచ్చాయి మనకి. తంత్రాలు ఏంటంటే ఋషులు వాళ్ళ అనుభవం ద్వారా వాళ్ళు ప్రయోగంలో పెట్టి వాళ్ళు చేసి బయటకు పెట్టారు వాళ్ళ అనుభవాలు. తంత్రాలు వేరు. మీరు అన్నీ ఓపెన్ చేస్తున్నారు కదా, మీకే ప్రాబ్లం ఉండదా? నాకేం ప్రాబ్లం ఉంటాయి, విద్య అని చెప్పడానికి ప్రాబ్లం ఏముంది దాంట్లో? మీ గురువులు ఏమన్నా ఏమంటారా? ఏం లేదు, గురువు ఓపెన్గా చెప్పారు, నువ్వు నేర్చుకున్న విద్య అంతా లోక కళ్యాణం కోసం చెప్పారు, నీకోసం కాదని చెప్పారు. అంటే అందరికి పంచమనే కదా, గురువులకు ఎలాంటి స్వార్థం ఉండదండి. స్వచ్ఛమైన గురువుకి ఎలాంటి స్వార్థం ఉండదు, మాకు కూడా ఎలాంటి స్వార్థం లేదు. పంచడానికి ఏముందండి విద్య?
దాంట్లో నాకేం ఇది అవుతుంది. ఓకే సార్, మీరు మార్కెట్లో ఓపెన్ చేసేస్తున్నారు కదా, మీ మీద పడరా బయట వాళ్ళు? అవన్నీ నేను పట్టించుకున్నాను, నా సబ్జెక్ట్ నాది. నేను పక్కవాడిని పట్టించుకున్నాను, నా నీడని కూడా పట్టించుకున్నాను, నాకేం అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాతో యూనివర్స్ ఉంది కాబట్టి అది చూసుకుంటుందండి, ఎందుకంటే నేను యూనివర్స్తో కనెక్ట్ అయ్యాను కదా. ఎక్కడేం బ్యాలెన్స్ చేయాలి, ఎక్కడేం దేని తీసేయాలి, దేని నుంచి వెళ్ళి దానికి అన్నీ తెలుసు. నేను అసలు నా గురించి నేను ఎప్పుడు ఆలోచించాను, నేను ఊహించాను కూడా, ఎందుకంటే నేనే యూనివర్స్ కాబట్టి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.